తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సభలకు జనం ఉవ్వెత్తున తరలి వస్తూ ఉన్నారు. గతంలో ఏనాడు లేని రీతిలో ఏ నాయకుడికి రాని రీతిలో జనం ఆయన కోసం ఆయన చూడాలని ఆయన మాట వినాలని ఆయనకు మద్దతు పలకాలని ఆయనకు తోడుగా నడవాలని విపరీతంగా వస్తూ ఉన్నారు. కడుపు మండింది ప్రభుత్వానికి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ గంగ వెర్రులెత్తుతున్నారు. ఆయన గంగ వెర్రులెత్తుతున్నారు. ఈ సభలు ఇలా జరగటానికి వీలేదని మానసికంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు గౌరవ చీఫ్ మినిస్టర్ అండ్ హిజ్ పార్టీ. నిన్న సభ జరిగింది. ఒక ఎన్ఆర్ఐ ఈ రాష్ట్రంలో పుట్టి మన ప్రాంతంలో పుట్టి విదేశాలకు వెళ్ళి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు. తాను సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలకు సాయం చేయాలని ఉబలాట పడినారు, ఆశపడినారు. ఆయన అంతకుముందు చంద్రన్న సంక్రాంతి కానుకని చంద్రన్న క్రిస్మస్ కానుకని చంద్రన్న రంజాన్ తోఫాని ఇవన్నీ పేదవాళ్ళకి ఇస్తుండే వాళ్ళు, పండగ జరుపుకోండి సంతోషంగా అందరితో పాటు పేదలకు కూడా అని ఇస్తుండేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవేమీ లేవు. అందుకు ఆ ఎన్ఆర్ఐ శ్రీ శ్రీనివాసరావు గారు, నేను పేదవాళ్ళందరికీ ఈ ఎన్టీఆర్ జనతా వస్త్రాలు ఈ చంద్రన్న సంక్రాంతి కానుక ఇవ్వాలనుకుంటున్నానండి నా సొంత డబ్బులతోటి. నేను సంవత్సరం మొట్టమొదటి దినాన శుభారంభం చేయాలనుకుంటున్నాను, దయచేసి మీరు చీఫ్ గెస్ట్గా రండి ఆ కార్యక్రమానికని ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు, వెళ్ళారు. వెళ్ళటానికి ముందే ఆ ఉయ్యూరు ఫౌండేషన్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు, మేము ఇలా సభ నడుపుతున్నాం, ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం, దాదాపు 25,000 నుంచి 30,000 మంది వరకు మేము ఇవ్వాలనుకుంటున్నామంటే పోలీసు కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి ముందస్తుగా పోలీసులు వచ్చి ఆ ప్రాంతమంతా తనిఖీ చేశారు. ముందస్తుగా పోలీసులు వచ్చి బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసింది, డాగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీ చేశారు. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, వేలాది మంది అక్కడ హాజరవుతున్నారు. అక్కడ డిఎస్పీ అదర్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఆ డిస్ట్రిబ్యూట్ చేసే సెంటర్స్ ఎక్కడ పెట్టాలి, అవన్నీ కూడా పోలీస్ డైరెక్టర్ దాం ముందు రోజునే చూపించారు వాళ్ళందరికీ. ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, దీస్ ఆర్ ది గ్యాంగ్వేస్, బ్యారికేడ్స్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ అన్నీ చూపించారు వాళ్ళు. ఆ విషయం నిన్న ఎస్పీ గారు కూడా చాలా సుస్పష్టంగా చెప్పారు. ఆయన